ఇప్పుడే అందిన వార్త. ఏపీ రాజధానిపై కొత్త షాక్, కేంద్రం మరో సంచలన నిర్ణయం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అలా ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఏపీని రెండు ముక్కలుగా 2014లో విభజించినప్పుడు అప్పటి వరకు రెండు ప్రాంతాలకు కూడా రాజధానిగా ఉన్న హైదరాబాద్తో బంధాన్ని తెంచుకునే క్రమంలో ఎవ్వరూ కూడా ఇబ్బంది పడకుండా 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్రం అయితే ప్రతిపాదించింది. దీని ప్రకారం ఈ ఏడాది జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని విభజన చట్టం చెప్తోంది. దీంతో ఈసారి జూన్ 2న ఎన్నికలు కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదన ముగిసిపోనుంది. కాబట్టి తర్వాత ఏం జరగబోతుంది అనే టెన్షన్ ఇప్పుడు రాజకీయ పార్టీలు వేధిస్తోంది. జూన్ 2న ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ముగిసిపోయి కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా పరిమితం కాబోతోంది. దీంతో తెలంగాణ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా హైదరాబాద్ కొనసాగబోతోంది. ఇప్పుడు ఇందులో ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేవు. దీనికి కారణం 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగడంతో కేంద్ర ప్రతిపాదన 10 ఏళ్ల పాటు అమలైనట్లయింది. ఇప్పటికే ఏపీకి రాజధానిగా అమరావతి ఎంపిక కావడం, జగన్ 3 రాజధానులు తెచ్చినా వాటిపై సుప్రీంలో కేసు నడుస్తూ ఉండడంతో అది తేలే వరకు దీనిపై ఎలాంటి చర్చ ఉండదని చెప్తున్నారు. అయితే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ముగిసిపోవడం వల్ల ఇప్పటికే ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న ఆస్తుల పంపకాల ప్రక్రియ కూడా మూలపడడం ఖాయమంటున్నారు. ఇన్నాళ్ళు హైదరాబాద్ అనే బంధం కారణంగా ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు కాస్తో కూస్తో ప్రయత్నించాయి, కానీ ఇప్పుడు అలా కాదు. కేంద్రంతో పాటు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపిస్తేనే తదుపరి అడుగులు పడతాయని, లేకపోతే 10 ఏళ్ల ఆలస్యం 100 ఏళ్ళైనా కావచ్చనే చర్చ అయితే నడుస్తుంది. అదే సమయంలో మరోవైపు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ముగింపు తర్వాత ఏం జరగబోతుందనే మరో చర్చ కూడా సాగుతోంది. ఉమ్మడి రాజధానిగా ముగింపు తర్వాత హైదరాబాద్ను మరికొంతకాలం ఇలా కొనసాగించాలనే డిమాండ్లు ప్రస్తుతం ఏపీలో వినిపిస్తున్నాయి. అలాగే కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలనే డిమాండ్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీయే హైదరాబాద్పై పట్టు కోసం కేంద్రపాలిత ప్రాంతం కావాలని కోరుకుంటుంది అంటున్నారు. ఈ ప్రతిపాదనను స్థానికత పేరుతో ఏర్పడిన బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఇప్పుడు కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఉత్కంఠ అయితే పెరుగుతోంది అంటున్నారు.